తాజా 30 టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వస్తున్నారు అనగానే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన విపక్షం ఉలిక్కిపడింది. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీ వస్తే ఏం జరుగుతుందో వారికి తెలియంది కాదు కాబట్టి. అందుకే చంద్రబాబు ఢిల్లీ చేరగానే ఏపీ సీఎంని కలిసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని, అందరినీ బతిమాలుకుని టీడీపీ నేతలు చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్తున్నారని ప్రచారం చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారం అని కొన్ని నిమిషాల్లోనే తేలిపోయింది. బీజేపీలో మోడీ మాటకు తిరుగులేదు. అలాంటిది మోడీ ఏమంటారో అన్న భయం కూడా లేకుండా బీజేపీ మంత్రులు ఎంపీలు నేరుగా వచ్చి చంద్రబాబును కలవడంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఇక్కడే చెప్పుకోదగ్గ ఒక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నేరుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. సీఎం ఆయనకు నమస్కరించగా జోషి నవ్వుతూ ఆయన చేతుల్ని పట్టుకున్నారు. ఇద్దరు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. నేను మీ ప్రభుత్వ బాధితుడిని అని చంద్రబాబు చెప్పగా ఈయన కూడా మోదీ బాధితుడే అని ఒక విలేకరి అన్నారు. అది విని జోషి చిరునవ్వు నవ్వారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని తమకు చాలా అన్యాయం జరిగిందని చంద్రబాబు తెలిపారు. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను అని జోషి ప్రతిస్పందించారు. మీరు ఎన్డీఏ ఏర్పాటు చేస్తే చంద్రబాబు మీతో ఉంటారు అని ఓ విలేకరి అన్నప్పుడు జోషి పెద్దగా నవ్వారు. మొత్తానికి జోషి సీఎం చంద్రబాబును కలవడంతో బీజేపీలో ఉన్న లుకలుకలు బయటపడినట్లయింది. అలాగే ఏపీకి ఆయన సంఘీభావం ప్రకటించినట్లయింది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా చంద్రబాబుతో మాట్లాడారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా నియమితులైన తర్వాత నేను మంత్రి పదవి చేపట్టాను. గతంలో నేను కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడే మీ గురించి విన్నాను. మీ అభిమానిని అని చంద్రబాబుకు ఒప్పించారు. ఆల్ ది బెస్ట్ అని సీఎం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా విజయ్ గోయల్ కూడా చంద్రబాబును కలిసి పరిచయం చేసుకున్నారు. ఇక బీజేపీ ఎంపీలు సాక్షి మహారాజ్, పరేష్ రావల్, హేమమాలిని కూడా చంద్రబాబును కలిశారు. ఇక టీఆర్ఎస్ సభ్యులు కవిత, జితేందర్ రెడ్డి కూడా చంద్రబాబుతో మాట్లాడారు. ఇలా బీజేపీ ఎంపీలు సాక్షాత్ కేంద్ర మంత్రులు లైన్ కట్టడంలో విస్తుపోవడం మిగిలిన పార్టీలు వంతైంది. మోడీని వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి, మోడీపై ఒత్తిడి పెంచడానికి వచ్చిన చంద్రబాబును ఆ మోడీ టీంలోని వ్యక్తులు కలవడం సంచలన వార్తలకు దారితీసింది. వీళ్ళంతా రావడం ఒక ఎత్తు అయితే రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశారంటూ చంద్రబాబు చేస్తున్న వాదనతో ఈ నేతలంతా ఏకీభవించడం మరో విశేషం. సొంత పార్టీ ఎంపీల్లో కూడా మోడీ పట్ల ఎంత వ్యతిరేకత ఉండే ఈ సంఘటనలు కళ్ళకు కట్టాయని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేవడం చంద్రబాబుకి సాధ్యమని భావిస్తున్నారా? అయితే వీ సపోర్ట్ సిబిఎన్ అని కామెంట్ చేసి ప్రత్యేక హోదా ఉద్యమంలో చంద్రబాబుకి తోడుగా ఉంటామని తెలియజేయండి. మీ ఒక్క కమెంట్తో మన తెలుగు ప్రజలతో ఆడుకుంటున్న కేంద్రం గుండెల్లో వణుకు పుట్టాలి. కమెంట్ చేయడమే కాకుండా ఇప్పటికే మన తాజా 30 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.